పార్టీ లోకేష్ గారి యువగలం యాత్ర జరుగుతోంది. గతంలో కూడా యువగలం యాత్ర రాజధాని వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, మరి అక్కడ ఆగి మరలా ఈరోజే స్టార్ట్ అవ్వడం జరిగింది. రాత్రి ఇక్కడే బస చేసి వేళ ఉదయం లోకేష్ గారు బయలుదేరడం జరిగింది. మరి ఆయన మీటింగ్లో మాట్లాడుతూ రాజోలు శాసనసభ్యుడు అవినీతి పరుడని, అలాగే 15 ఎకరాలు సొసైటీ భూములు కబ్జా చేశానని, ఇంకా అంగన్వాడీలు ఈ షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర డబ్బులు వసూలు చేశానని, 50,000 దగ్గర నుంచి 5 లక్షలు కూడా వసూలు చేశానని, అలాగే ఏవిఆర్ కంపెనీకి భూములు ఇచ్చి నేను దోచుకున్నానని, ఇంకా బట్టెలాక కేసినపల్లి అన్ని సొసైటీలో కూడా భూములు దోచుకున్నానని చెప్పడం జరుగుతుంది. 5 ఎకరాల్లో ప్యాలెస్ కట్టానని, 5 ఎకరాల్లో మొత్తం ప్యాలెస్, నేను ప్యాలెస్ కట్టి స్తోమత మాకు లేదు, కానీ ఒక ఎస్సీ ఇల్లు కట్టుకుంటే చూడలేరా మీరు? అలా బుద్ధి ఉందరా లోకేష్? నీకు నువ్వు మనిషివా పశువా? నీకెవడో కోరంబోకు రాసి ఇచ్చిన దాన్ని నువ్వు మాట్లాడతావా? ఆడెవడో రాసి ఇచ్చేస్తే నువ్వు మాట్లాడేస్తావా? నీకు అంతర జ్ఞానం లేదా? మంత్రి కూడా చేసావు, బుద్ధి ఉందరా? అందుకేనా నిన్ను పప్పునాయుడు గాడు అనేది? రే పప్పునాయుడు గడిన మన నీకు పేరు పెట్టా చూడు, దానికి కరెక్ట్గా సరిపోతుంది. ఎవడరా నువ్వు నా గురించి మాట్లాడటానికి? రాజు నియోజకవర్గంలో మాట్లాడరా, వచ్చి మాట్లాడు. ఎవరైనా చెప్తారేమో అవినీతి పరుడని ఇసుకు దోచుకున్నానా? నీ టైంలో కదా నీ ఎమ్మెల్యే దోచుకున్నాడు, అవకాశం ఇచ్చాను. ఇప్పుడు జగన్ ఎక్కడ అవకాశం ఇస్తున్నాడు? జగన్ ఉన్న ఇసుక అంతా కూడా పాటలు పెట్టేస్తున్నాడు. వాళ్ళ కాంట్రాక్టర్స్ వచ్చి వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్కి ఆదాయం వెళ్తుంది. నువ్వు గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడిచ్చావు? దోచేసావు కదా నీ ఎమ్మెల్యేని పెట్టి దోచేసి నేను బెదపో, నన్ను మాట్లాడతావా? ఎరా ఈరోజు నుంచి ఈ రోజు వరకు నీ పేరు నేను తీసానా? నేను మాట్లాడానా? బుద్ధి ఉందరా నీకు లోకేష్? ఇక్కడికి వచ్చి నేను అవినీతి పరుడు అంటావారు? తెలుసుకుని మాట్లాడరా. కాగితం కూడా సరిగ్గా చదవటం రాదు. అమ్మఒడి ఎంత ముందు ఉంటే అంతమందికి ఇస్తావా? అమ్మఒడి ఏంటది? అమ్మకు వందనం ఎంత ఇస్తావు? 3 ఉంటే 3 ఇస్తావు, 1 ఉంటే 15,000 ఇస్తావు, 2 ఉంటే 30,000 ఇస్తావు, 3 ఉంటే 90,000 ఇస్తావు. అది నీకు తెలిసినటువంటిది. ఆ మాత్రం రాసి ఇచ్చినా కూడా చదవలేనటువంటి జ్ఞానం లేని పోరంబొగ్గు నువ్వు. నువ్వు నా గురించి మాట్లాడతావా? శుద్ధ పోరంబొగ్గురా నువ్వు? పప్పునాడు అంటే నువ్వు పప్పుగాడు కాబట్టే 3 3 15 45 అవటం అనేసి 90 అవుతుంది. ఆ మాత్రం జ్ఞానం లేని శుద్ధ పోరంబొగ్గు నువ్వు. నా గురించి మాట్లాడతావా? నీ గురించి మాట్లాడానని ఇప్పుడేనా నేను జనసేనలో మోసం చేసి వెళ్ళానా? జనసేన ఆదినాయకుడు ఇక్కడికి వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, నా గురించి ఇంత కూడా మాట్లాడలేదు. నువ్వెవడరా మాట్లాడడానికి? ఆ పార్టీని నేను మోసం చేస్తే ఆయన మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నేను పడతాను. నువ్వెవడో మాట్లాడడానికి అది నీకు ఒక్కే ఉంది. నువ్వెవడోరా వెన్నుపోటు అనడానికి? నీ బాబు వెన్నుపోటు పొడిచాడు. నీ బాబు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి దొంగచాట్లు ముఖ్యమంత్రి అయినోడు నీ బాబు. నా ఆస్తి గురించి చెప్తావా? నీ ఆస్తి ఎంత? నీ బాబుకి ఎంత ఇచ్చాడు? నీ తాత 2 ఎకరాలు ఇచ్చాడు. నా బాబు ఎంత ఇచ్చాడు తెలుసా? 12 ఎకరాలు ఇచ్చాడు. ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలు. కానీ నీ బాబు కోట్లాది ఎకరాలు అయిపోయినాయి. ఇప్పుడు కోట్లాది రూపాయలు మీ అమ్మ చెప్తుంది కదా మొన్న, నాకున్న హెరిటేజ్ సంస్థలో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పింది. 2% అంటే మీ ఆస్తి ఎంత? ఏ ఒక ఎస్సీ వాడు ఇల్లు కట్టుకుంటే ఓర్చలేవా నువ్వు? జ్ఞానం లేదా నీకు? అసలు మా గడవడు రాసిచ్చిన వెదవ ఎవడో రాసిచ్చాడు, ఆ వెదవ దోషించాడు ఇక్కడ. ఆడు మా రాసిస్తే నువ్వు మాట్లాడతావా? సిగ్గుందా నీకు? సిగ్గుందా అసలు? శుద్ధ పోరంబోకులు కాబట్టే మీరు ఇలా నడుస్తుంది. మీ బాబు అవినీతి చేసి లోపల పోయాడు, ఇంకా సిగ్గులేదా నీకు? 300 కోట్లు దోచేసి లోపల పోయాడు, ఇది బయటకు తెలిసింది. తెలియని ఇంకా బోల్డ్ అంత ఉంది మీ బాబు చేసింది. ఏం చేసుకుంటావు? నేను మెత్త మీద తగలబెట్టుకుంటావా? మాకేముందో ఆస్తి? నన్ను విమర్శించడానికి నువ్వు ఇవ్వడవు. నా గురించి తెలుసుకో, ఏం జరిగిందో రాజుల నియోజకవర్గం ప్రజలు చెప్పాలి. నేను దోచేశాను అవినీతి పరుడని. నీ ముందు ఎమ్మెల్యే నీతో పాటు ఎమ్మెల్యేని అడుగు, ఎవడని అడిగినా ఎవడని దోచేశాడని చెప్తాడు. తెలుగుదేశం కార్యకర్తలే చెప్తారు. బుద్ధి తెచ్చుకుని ఎలా మాట్లాడి ఎవడో రాసిచ్చినంత మాత్రం చదివేయకు. నువ్వు అసలు ఆలోచించి ఏమిటి దాని మీద? నీ కార్యకర్తలు ఉన్నారు, నీ యంత్రాంగం ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకో. ఆడు పనికిరాని పోరంబోకి ఎవడో చేస్తే నువ్వు మాట్లాడేస్తావా? ఇటువంటి మాటలు మాట్లాడితే మాకు వచ్చి మాట్లాడటం, ఇటువంటి బుద్ధి లేని మాటలు మరొకసారి మాట్లాడద్దు.